బోనాల పండుగ వస్తే పోతరాజులందే కొ దందలాగా మార్చుకొని పైసలు సంపాదించుకుంటారు మనం మస్తు చూస్తున్నాం అట్లా దాని గురించి మీరు ఏమంటారు చూడండి యాక్చువల్లీ మీ దంద కూడా ఇట్లానే ఉంటదా బేసికల్లీ నేను ఎక్కడ పూజకి వెళ్ళినా కానీ ఎవ్వరి దగ్గర ఒక రూపాయి తీసుకున్నాను అంటే అన్న నేను స్ట్రేట్ ఫార్వర్డ్ అడుగుతున్నాను మీరు ఏమనుకోవద్దు జనరల్గా ఇప్పుడు మీరు ఒక గత 10 సంవత్సరాల నుంచి పోతరాజులతో ఏషం వేయించి బోనాలు ఎక్కడ ఉన్నా కూడా అంటే మీకున్న సర్కిల్ మీ కాంటాక్ట్స్ మీకున్న ఫేము సో దీన్ని బట్టి మీకు కాంటాక్ట్స్ అంటే కాల్స్ వస్తుంటాయి మా మా ఏరియాస్కి రండి ఇట్లా పలారం బండ్లు బోనాలు తీస్తామని చెప్పేసి మీకు ఫోన్ చేస్తుంటారు దీన్ని అంటే బిజినెస్ గా చేసుకునే వాళ్ళు మస్తు మంది ఉన్నారు ఇప్పుడు జనరల్ గా పోతరాజులు పంపిస్తే 10,000, 20,000, 50,000 లక్ష రూపాయలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే అది దందలాగా అంటే మీరు పైసలు తీసుకొని చేస్తారా పైసలు తీసుకోకుండా చేస్తారా అని అడుగుతున్నారు పోతరాజులకి ఖచ్చితంగా పైసలు ఇప్పిస్తాను నేను ఎందుకు అంటే ఒక మనిషి తన బట్టలంతా విరబూసి ఒక నేక్ బాడీ పసుపు రుద్దుకొని రైట్ వాళ్ళ ఫ్యామిలీకి ఎలాంటి గ్యారంటీ లేకుండా హీస్ కమింగ్ ఇన్ టు అన్ ఎన్విరాన్మెంట్ అంటే ఈ భూమి ఎలాంటిదంటే ఎక్కడైతే దైవశక్తులు ఉన్నాయో అక్కడ భూతప్రేత శక్తులు కూడా అలానే ఉంటుంది ఈక్వల్గా యాజ్ మచ్ యాజ్ భక్తి భక్తి ఎంత భక్తి మార్గం ఉందో అంతే పాప మార్గం కూడా ఉంది సో ఈ పాప మార్గం వల్ల దుష్టశక్తులు అనేది గ్రో అవుతా వస్తుంది భక్తి మార్గం వల్ల భక్తి గ్రో అవుతుంది ఇప్పుడు బేసికలీ మనం చూసామంటే భక్తి మార్గం చాలా తక్కువ కంపేర్ టు పాపాలు పాపాలని చూస్తే ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ నేనేం శుద్ధ నేనేం కరెక్ట్ నేను పాపం చేయలేదని చెప్పను నేను కూడా పాపం చేస్తూనే ఉంటా అదేవిధంగా భక్తితో నా పాపాన్ని కడుక్కుంటా సో అంటే ఎట్లాంటి పాపాలు చేస్తారు ఇప్పుడు మనం చీమను కొట్టిన పాపమే కదా చీమను కొట్టిన పాపమే దోమను కొట్టిన పాపమే కోపం వస్తూ ఉంటుంది మనకి దాని మనం ఎవరైనా మాట్లాడుకుంటు దెబ్బ కొట్టేస్తాం అది పాపమే బేసికలీ అంతేనా కదా గాంధీ మార్గం అయితే మన నడలేం మన దగ్గర ఎవరైనా ర్యాష్గా మంచిగా మాట్లాడితే రా తమ్ముడు పో తమ్ముడు అని మాట్లాడతాం అరే ఉల్టా మాట్లాడితే దాని మన దాన్ని దెబ్బలు కొట్టి పూరా సడన్గా బూతులు వచ్చేస్తాయి అవి కూడా పాపాలే బేసికలీ పాపం అంటే మనము చేస్తేనే పాపం కాదు తెలిసి తెలివ కూడా ఏదో చేస్తూ ఉంటాం చూస్తే కూడా పాపం తెలుసా వాస్తవం ఇవాళ రేపు పోక్స్ యాక్ట్ కింద బుక్ చేస్తారు చిన్నపిల్లలు సో ఈ భక్తి మార్గంలో వేసే పోతరాజులు కొందరైతే యాజ్ యూ టోల్డ్ బిజినెస్ అని చేసుకునే వాళ్ళు కొంతమంది సో వాళ్ళు ఏం చేస్తారంటే దే డోంట్ కేర్ వాట్ హ్యాపెన్స్ బట్ నేనేం చెప్తానంటే డెఫినెట్గా పోతరాలకి పైసలు ఇవ్వాలి అంటే మీరు చేసేది భక్తా బిజినెసా ఎందుకు నేను భక్తిగా చేసుకునేది నేను పూజలు నేను చేసుకునే పూజ నా భక్తితో నేను చేసుకుని మా ఇంట్లో చేసుకుంటా వైశుడే కమ్ అవుట్ అండు పోతరాజులది అఫ్కోర్స్ పోతరాజు అయినా సరే బిజినెస్ అనొచ్చా భక్తి అని భక్తి అని అలా అంటారు అంటే దానికి ఏంటి పేరు పెట్టాలి ఇప్పుడు మన ఇంట్లో మన ఫ్యామిలీ కోసం చేసుకునేది మన కోసం చేసుకునేది భక్తి అనొచ్చు వెన్ వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ సమ్ అదర్ పీపుల్ వాళ్ళు కొన్ని లక్షలు పెట్టి ఆ జాతర జరుపుకోవాలి అని చెప్పి అమ్మవారికి మొక్కుంటారు దాంట్లో పోతరాజు అనేది ఒక ముఖ్యమైన పాత్ర పోతరాజు లేనిది జాతర లేదు పోతరాజు లేనిది ఆ పండగ లేదు పోతరాజే ఆ పండగ ఒక కలర్ ఒక అట్రాక్షన్ ఇక పోతరాజు ఈ ఏరియాలో ఈ పలానా పలానా పోతరాజు ఉన్నారు దేర్ ఆర్ సో మెనీ ఫేమస్ పోతరాజుస్ వాళ్ళని చూడడానికి పబ్లిక్ కదిలి వస్తున్నారు ఈ పోతరాలను పెట్టుకొని కొన్ని టెంపుల్స్ పైసలు సంపాదిస్తున్నాయి టికెట్స్ పరంగా అండ్ జోగినీలు కూడా 101% కదా సో వీళ్ళందరూ ఏంటంటే దే ఆర్ గివింగ్ దెమ్ సెల్ఫ్ ఇన్ ఆర్డర్ టు గివ్ అట్రాక్షన్ టు దేర్ ఓన్ పూజ వాళ్ళ పండుగ నా దగ్గర దాదాపు ఒక అంటే నా దగ్గర అని చెప్పుకోలేను నేను యూ క్యాన్ సే నన్ను నమ్మి పోతారు నా కాంటాక్ట్స్ అంటే ఇప్పుడు టోటల్ యూ నో ఐ హ్యావ్ గ్యాదర్డ్ ఆల్మోస్ట్ అరౌండ్ 700-800 పోతారు గ్యాదర్ చేసిన ఇవాళ రోజు అన్నా అని చెప్పిపోతే ఎవరైనా నన్ను కాదన్నారు ఇప్పుడు సికింద్రాబాద్ బోనాలు ఇట్లాంటి పెద్ద పెద్దవి ఉన్నాయి మహంకాళి సికింద్రాబాద్ గోల్కొండ బల్కంపే ఇట్లాంటి వాటికి మీకు ఇన్విటేషన్స్ వస్తాయి సో ఇంతమంది సో అంటే ఇంతమంది పర్టికులర్గా కావాలని అడుగుతారా అంటే ఒక 100 మంది అడుగుతారా ఎంతమంది కావాలని అడుగుతారు బేసికలీ పోతరాజు ఒక ఫ్యామిలీకి ఇప్పుడు సికింద్రాబాద్ అంటే ఇప్పుడు నేను చెప్పినన్ని పెద్ద పెద్ద అవును సో ఎంతమందిని అడుగుతారు జోగినీలు కూడా అడుగుతారా మా దగ్గర జోగినీస్ అడగరు వాళ్ళకి సపరేట్ అసోసియేషన్ ఉంది వాళ్ళకి సపరేట్ డిపార్ట్మెంట్ అది సపరేట్ జోన్ వీఆర్ నాట్ కన్సర్న్ విత్ దమ్
అని మాకు ఇప్పుడు తెలిసిన వాళ్ళు లైఫ్ నాకు తెలిసిన జోగ్నీస్కి వాళ్ళు ఫోన్ చేస్తాను ఖాళీగా ఉంటే రన్నమ్మా అంటే వస్తారు వాళ్ళు కూడా. సో వి రిక్వెస్ట్ దెమ్ టు కమ్ అండ్ వి పే దెమ్. ఓకే, అదేవిధంగా ఒక జోగినికి ఎంత పే చేయాలి ఇప్పుడు? సి వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు ఎంతెంత పెట్టుకున్నారో తెలియదు. ఇప్పుడు నేను ఇప్పుడు నా పర్సనల్ నాకు చాలా పర్సనల్ ఉన్నారు, నా వల్ల కొంతమంది పేరు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. సో నా ఫెస్టివల్లో వచ్చి అన్న పండుగ చేస్తే అక్కడ పోయి బోనం ఎత్తుకుందాం. ఇక రాకేష్ అన్న అంటే మనం కూడా అట్రాక్ట్ అవుతాం. ఇక అదేవిధంగా పోతరాజు కూడా, ఇక ఆయన ద్వారా వెళ్తే మనం అట్రాక్ట్ అవుతాం. సో విల్ గెట్ గుడ్ ఆర్డర్స్, మంచి పెద్ద పెద్ద పార్టీస్, యూనో కొంతమంది 30,000 పెట్టి జాతర చేస్తారు. నా దగ్గర ఇప్పటిదాకా 5,000-6,000 పిషన్ రోజులు ఉన్నాయి. 11,000 ఈవెంట్స్ కి మీరు పోతరాలు పంపిస్తారు కదా, అప్పుడు ఎంతమందిని పర్టికులర్ ఎంతమందిని అడుగుతారు? ఇంతమంది కావాలని అడుగుతారా? ఆఫ్ కోర్స్ yes అడుగుతారు. ఎంతమందిని అడుగుతారు? ఇద్దరు, నలుగురు, 6 మంది, 11 మంది. ఓకే, 11 మంది పోతే ఎంత అంటే ఎంత ఉంటుంది ఈచ్? ఇప్పుడు ఇంతకు ముందు అయితే 1,000 రూపాయలకి, 2,000కి, 3,000 వేసి పోతాడు విలువని మొత్తము. లైక్ యూనో వాట్ ది డిడ్ ఇస్ టోటలీ గ్రౌండ్ లెవెల్ తీసుకొచ్చేసాను అనమాట. ఏ పోతరాజా చట్ ఆడేంద్రా పోయి తాగి ఊగుతాడు, ఏదో 1,000 రూపాయలు 2,000 ఇచ్చి పంపేరి, ఇట్లా మాట్లాడేవాళ్ళు. నేను చూసినా నేను గ్రహించిన ఆ విషయాలు కొన్నిసార్లు నాతోటి నా పోతలతోటి అట్లా అయిందనమాట. సో నేను మాట్లాడినప్పుడు ఆర్డర్స్ మాట్లాడినప్పుడు నేను బేసికలీ స్టార్టింగ్ నుంచే మా పోతలకి ఇనఫ్ మనీ 5,000 to 11,000-18,000 వరకు ఇప్పించిన రోజులు ఉన్నాయి, డిపెండింగ్ ఆన్ ద లెవెల్ ఆఫ్ ప్రోగ్రామ్. కొంతమంది తక్కువకు చేస్తారు, కొంతమంది లేక చేస్తారు, లేని పరిస్థితులు చేస్తారు. సీ ఇప్పుడు సెలబ్రిటీస్ ఉన్నారు, ఇప్పుడు మనం ఓపెనింగ్ చేస్తున్నాము. వై డు వి కాల్ అ సెలబ్రిటీ టు కమ్ అండ్ గ్రాండ్ ఓపెనింగ్? ఒక సెలబ్రిటీని ఎందుకు పిలుస్తాం మనం? డోంట్ ది చార్జ్ ఫ్రమ్ అస్? ఆఫ్ కోర్స్. ఎందుకు? తను వస్తే అక్కడ పబ్లిక్ గ్యాదర్ అవుతుంది, ఆ పండగ అనేది అట్రాక్టివ్, వాళ్ళ పేరు పెరుగుతుంది, ఆ ఇంటెన్షన్ తోటి దే కాల్ రైట్. ద సేమ్ వే ఇక్కడ కూడా ఏంటంటే పలారం బండి అనేది ఇప్పుడు ఒక కాంపిటీషన్ లాగా అయిపోయింది. పలారం బండి తీయడము, అమ్మవారు జాతరలు చేయడం, ఒక గుడికి ఒక గుడి కాంపిటీషన్, ఏ గుడిలో గ్రాండ్ గా చేస్తున్నారు, ఏ గుడిలో పబ్లిక్ ఎట్లా గ్యాదర్ అవుతుంది. ఎందుకు అంటే ఈవెన్ దట్ ఈస్ కమర్షియల్, పబ్లిక్ ఎక్కువ వస్తే ఉండిలో పైసలు ఎక్కువ పడతాయి, కౌంట్ ఎక్కువ అవుతుంది కాబట్టి.